నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే సెకండరీ ప్రాబ్లమ్గా చూస్తూ ఉంటాము ఇన్ జనరల్గా, అంటే దాన్ని ప్రైమరీగా ఎప్పుడు మనం ట్రీట్ చేయం. సో ఫస్ట్ మీరు ఇచ్చే ఫస్ట్ సలహా ఏంటి? నోట్లో సమస్యల్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, దట్స్ మై హానెస్ట్ అడ్వైస్ టు ఎవ్రీ వన్. బట్ చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లమ్స్, లేకపోతే మనకి ఇంకా అవసరమే లేదు, అసలు డాక్టర్నే కలవక్కర్లేదు అనే యాటిట్యూడ్తో ఇప్పటికీ ఉంటున్నారు. ఎందువల్ల తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం బోన్ చేయడానికి టీత్ కావాలి. ఆ టీత్ అనేవి ఊడిపోయినా విరిగిపోయినా నమలు తినడానికి వీలుగా లేకపోతే మన అన్నం తినడం డిస్టర్బ్ అయిపోతుంది. మన అన్నం తినకపోతే మీరు ఒకసారి ఆలోచించేయండి, మొత్తం మన ఎనర్జీ లెవెల్స్ కానీ మన అపీరెన్స్ కానీ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి, లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. రెండో, టీత్ ఉండాలి మాట్లాడడానికి. ఇప్పుడు ఎంత గట్టిగా నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే బికాస్ ఐ హ్యావ్ టీత్. అలాగే టీత్ ఎవరికైతే ఉండవో, పళ్ళ మధ్యన సందులు ఉంటాయో, వాళ్ళు స్పష్టంగా మాట్లాడలేరు. సో కమ్యూనికేషన్కి కూడా టీత్ కావాలి. రెండోది సైకలాజికల్ స్టేట్, మనం హ్యాపీగా నవ్వుతూ ఉన్నాం. ఇటు ప్రొఫెషన్లో కానీ ఇటు పర్సనల్ లైఫ్లో కానీ ఏ గుడ్ స్మైల్ ఎప్పుడు కూడా, అది మనిషి పర్సనల్ యాటిట్యూడ్, అది ఆ దానికి కూడా ప్రాపర్ సెట్ ఆఫ్ టీత్ కావాలి. చూసారా, మన జీవన విధానానికి మన పళ్ళకి దగ్గర సంబంధం ఉంది. ఇది ఒక ఎత్తు అయితే. రెండోది, మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకటి మేజర్, దానిలో మీరు సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే స్ప్రెడ్ అవ్వడం. దానికి పాకే లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా మీరు నోటీస్ చేయండి, ఈరోజు ఒక పన్ను నల్లగా మారింది అనుకుందాము, 6 నెలల తర్వాత చూస్తే 2 పళ్ళు నల్లగా మారు ఉంటాయి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసేసరికి 10 పళ్ళు నల్లగా మారిపోయి విరిగిపోయి ఉంటాయి. అంటే ఏంటి, నోట్లో ఉండే జబ్బులకి పాకే లక్షణం ఉంటుంది. సో మీరు చూసిన వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చారనుకోండి, సింపుల్గా ఒక రోజులో దాన్ని నయం చేసేస్తాం, ఇంక ఈ సమస్య మీరు చూడాల్సిన పనే ఉండదు. కానీ మీరు రారు కాబట్టి ఒకేసారి 10 పళ్ళకి, నోట్లో ఉండే అన్ని పళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకోటి మేజర్ ఇష్యూ అంటే నోట్లో ఉండే చిన్న చిన్న పుళ్ళని కానీ ఇన్ఫెక్షన్స్ని కానీ మీరు అశ్రద్ధ చేస్తే అది నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడానికి 100కి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో నోట్లో ఉండే ఏ జబ్బుని కూడా ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు, విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో నోట్లో ఉండే ఏ సమస్యనైనా ఏ ఇబ్బందినైనా మీరు ఇనీషియల్గా ట్రీట్ చేయించుకుంటే 1 గంట పని, అదే మీరు అశ్రద్ధ చేస్తే లైఫ్ టైం బాధపడే కాంప్లికేషన్స్ కింద తలెత్తుతాయి. కాబట్టి నోట్లో ఉండే సమస్యల్ని ప్లీజ్ సీరియస్గా తీసుకోండి.